ప్రైజలోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఇతరు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రికను చదువుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పావులను తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రికు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునిగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైయుడుట చూచి మీలో ఈ సత్క్రియను వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము ఎల్లను నా దేవుడిని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల ఎందునూ నేను వాదించుట ఎందునూ దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపతో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని అందరిని కూర్చి ఇలా భావించుట నాకు ధర్మమే క్రీస్తయస్సు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినతై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన వలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెననియూ ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమౌటకే సమకూడెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికీ స్పష్టమయ్యను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయ చేతను కలహ చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఇరికి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెనే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులా ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుతును நான் மட்டுக்கைத்தை பத்துக்குட்ட கிரீஸே చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరి మేలు అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఇండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగనట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఇందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మను చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు కలవారే నిలిచిన్నారని నేను మిమ్మను కూర్చి వినులాకున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయే ఉన్నది ఇది దేవుని వలన కలుగున్నదే ఎలా ఎనగా మీరు నాయందు చూచినట్టు నా ఎందు మీరిప్పుడు విరుచున్నటియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను ప్రేమ వలన ఆదరణయైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నయడల మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయిడి కక్షచేతను వృద్ధాతి సయముచేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగచేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకలను అనిధ్యులునైన దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టే జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శ్రీఘ్రముగా మీ యొద్ధకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగరు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేయును కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడను జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించినవాడునైనా ఎపఫ్రోదీతును మీ యుద్ధకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు ఆయేనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల కలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యుండెను కానీ దేవుడు అతనిని కనికరించాను అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని శీఘ్రముగా పంపితిని నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు ఉండను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరుచుడిపేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదనని ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు యేసునందు అతిశయపరుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలేనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇష్టాయిలు వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూచిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎంతు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనయనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని ఆయనను నేను అనుకునటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తుయస్ చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొని వలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురపడిచు క్రీస్తు చేస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేనికొచ్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదే దేవుడు మీకు బయలుపరచును ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గుర్తుపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులే అతిశయపడుచున్నారు భూ సంబంధమైన మనస్సు నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము సమస్తమును తనకు జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు ప్రభువునందు ఏకమనస్సు కలవారై ఉండుడని యువోదయాను సుంటుకేన్ను బతిమాలు కొంచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి మీ సహనమును సకల జనులకును తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గుచియూ చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తువులన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినే ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని నా నాయతున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయిడి అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును నన్నుకొచ్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరకకపోయేను నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా దేన స్థితిలో ఉండా నెరుగుతును సంపన్న స్థితిలో ఉండ నెరుగుతును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుడుటకును ఆకలిగొనియుండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని ఫిలిప్పిలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఎలా ఎనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తిరిగి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలేనని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మ్మ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీతో వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో బాహుగా దీవించునుగాక ఆమెన్ ఈ తినుమున మనము ఫిలిప్పీలకు రాసిన లేఖను చదువుకున్నాము రేపటి తినుమున కొలసీలకు రాసిన పత్రికను చదువుకుందాం థ్యాంక్ యూ